నిరసన తెలుపుదాం. ఎందుకు నిరసన తెలపాలంటే కౌరవ సభలో ఏ విధంగా జగన్ రెడ్డి అండ్ కో ఏ విధంగా నందమూరి తారక రామారావు గారు ఎవరైతే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు ఆ కుటుంబ ఆత్మగౌరవాన్ని ఈరోజు అవమానించినందుకు ప్రతి ఒక్కరూ కూడా బీసీ నాయకులు కానీ బీసీలందరూ కూడా ఒక గౌరవాన్ని కల్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కుటుంబానికి ఈరోజు అవమానం జరిగినట్టు కాదు, ఈరోజు ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచుకి అవమానం జరిగినట్టు. అందుకే నిరసన తెలపాలని ఏకైక ఉద్దేశంతో నిరసనగా ఒక ర్యాలీ తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. పుట్టినరోజు సెలబ్రేషన్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొవాలి, ఫ్లడ్స్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ఏకైక ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తుంటే పోలీసులందరూ కూడా ఈరోజు డిప్లాయ్ అయిపోయి ఎంతో మంది ఏదో జరిగిపోతున్నట్టు ఈరోజు ఇంటిని ముట్టడించడానికి పోలీసులు వచ్చారండి. ఎంత దారుణమైన పరిస్థితి అండి ఈరోజు. అందుకని ఈరోజు మేము చెప్పాం పోలీసులు, ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా మాకు హక్కు ఉంది, మాట్లాడడానికి హక్కు ఉంది, నిరసన తెలపడానికి హక్కు ఉంది, ముందుకెళ్లి పోలీస్ స్టేషన్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి హక్కు ఉంది. హక్కున్నప్పుడు మీ హక్కుని మా చేతులతో మేము తెచ్చుకొని ముందుకెళ్లి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చే వరకు కూడా మేము ముందుకెళ్తాం, మీకు ఉంటే ఆపుకోండి తప్ప మేము ఆగే ప్రసక్తి లేదని చెప్పి నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు నిరసన తెలపడానికి చెప్పి కార్యకర్తలు, మహిళలు, యువకులు, ప్రతి ఒక్కరూ కూడా నిరసన ర్యాలీలో పాల్గొని 3 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటి చుట్టుముట్టినా కానీ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చినా కానీ మేము ముందుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లైంట్ ఇచ్చి వస్తాం, అది మా హక్కు కాబట్టి అది తీర్చుకునే పరిస్థితి ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో మా హక్కుని మేము తెచ్చుకుంటామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, భద్రం ఉండరు దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇచ్చిన నందమూరి తారక రామారావు గారు కూతుర్ని అన్నారంటే మా అంత కుటుంబంలో ఆడవాళ్ళు అన్నట్టే దానికి నిరసన తెలపడానికి అని చెప్పి వచ్చి పోలీస్ స్టేషన్ లో రిప్రజెంటేషన్ అండి. ఇక డిస్ట్రిక్ట్ బొమ్మలు అయ్యని తగలగట్టడం కాదు, ఈ రోజు ఆడవాళ్ళు పడతారా? ఏ మగవాడు పోలీసు ఉంటే ఆడవాళ్ళు పడతారా? ఆడవాళ్ళు ఎంత దారుణంగా కొట్టడం, ఇలాంటి ప్రజాస్వామ్యానికి కాపాడలేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి
ఇమీడియట్ గా రిజైన్ చేసి రోడ్డు మీద కూర్చోబెట్టవలసిన అవసరం ఉంది. ఈ రోజు చుట్టుపక్కల పోలీసులు పెట్టుకొని వచ్చే బతుకు జగన్మోహన్ రెడ్డిదే. ఈ రోజు మాకు చెప్తాడా? ఈ రోజు మేము వచ్చాం, పోలీసులు అట్టేశారు, ముందుకెళ్ళాం, ఇంకా ముందుకెళ్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈ ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చిన రైట్ ని వినియోగించుకునేదాకా వెనక్కి తగ్గమని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇది ప్రతి ఒక్క కుటుంబ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి నిరసన ర్యాలీ, ఇది చేసి తీర్థం అని చెప్పి సందర్భంగా చెప్పారు.